నేనెవరో తెలుసా? జేమ్స్ బాండ్. ఇక్కడ ఇంట్రాగేషన్ కోసం వాటర్ పెట్టనేదిరా, నాలుగు కడుతున్నాంట్రా. ఇంట్రాగేషన్ వాటర్ అని తెలియక పప్ప స్నానం చేసింది బా. ఏం పప్ప, నువ్వు మధ్య స్నానం కూడా చేస్తున్నావా? Yes, boss. I want water immediately. ఆల్రెడీ నేను స్నానం చేసి వచ్చాను. రెడీ బాస్. ఈ టవల సోప్ ఎంత తెచ్చారా? మీరు స్నానం చేస్తారండి బాస్. పోయిరా, నన్ను ఎత్తిమీద పోయి. చూడు, నేను అడిగే ప్రశ్నలకు సూటిగా నా కళ్ళలోకి చూసి సమాధానం చెప్పు. చెప్పు, రైలు పట్టాల దగ్గర చనిపోయింది ఎవరు? బ్రిలియంట్ క్వశ్చన్ బాస్. చెప్పు, రైలు పట్టాల దగ్గర చనిపోయింది ఎవరు? చనిపోయిన నా భార్య. మరి రమ్య ఎవరు? బతికొచ్చిన నా పిల్లం. మరి కడుపుతో ఉన్న కళ్యాణి ఎవరు? తల్లి కాబోతున్న నా ఇల్లాలు. కన్ఫ్యూజ్ చేస్తున్నాడు బాస్. ఆడను కన్ఫ్యూజ్ చేసేది ఏంటి? నేనే కన్ఫ్యూజ్ అయ్యా. బ్రిలియంట్ బాస్, యు ఆర్ రియల్లీ బ్రిలియంట్ బాస్. అయితే తలతోడు, కన్ఫ్యూజ్ అవ్వకుండా సమాధానం చెప్పు. కన్ఫ్యూజ్ అవుతుంది నువ్వు. అయితే సమాధానం నువ్వు చెప్పు. ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి? ఆ అమ్మాయే. అదే ఏ అమ్మాయి? ఎక్స్క్యూజ్ మీ, నేనంటే చెప్పు. అక్కడ. ఎక్కడ? బాండ్. ఓ, మీ పేరు కూడా బాండేనా? నేను చెప్పింది నీ పేరే. ఐఎమ్ నాట్ ఓన్లీ ఏ బాండ్, జేమ్స్ బాండ్. మా వాడిని వదిలేయండి, నిజానిజాలు కోర్టులో తెలుసుకుందాం. నో, ఐఎమ్ బాండ్. బాండ్ లేదు, బ్యాండ్ మేడం లేదు, ఇదిగో బెయిల్. అప్పుడే బెయిలా? ఎప్పుడో తీసుకున్నాను, యాంటిసిపేటరీ బెయిల్. రారా బా. ఓకే బ్యాండ్. మనం యాక్సిడెంట్ అనుకుంది, మర్డర్ కేసు దాకా వచ్చాగింది. ఇంతకీ ఆ సచిన్ దాన్ని చంపింది ఎవరంటావు? అది తెలిస్తే గానీ నువ్వు ఈ కేసు నుంచి బయటపడలేవు. రై, శవం దగ్గర దొరికిన క్యాష్ బ్యాగ్ లో రమ్య ఫోటో ఉంది. అంటే రమ్యకి ఈ మర్డర్ గురించి తెలిసే ఉంటుంది. అక్కడ తీగలాగితే డొంకంతా బయటపడుతుంది. పద, ఏంట్రా చూస్తున్నావు? కంటి చూపితే ఎలా చంపాలని? చాలా థ్యాంక్స్ సార్, మీతో పాటు నన్ను తీసుకెళ్ళండి సార్. సార్, మీరేం చెప్పండి సార్, వాళ్ళు నిన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఏమని సార్, నాకే తెలియదు, గుర్తులేదు. చెప్పు, ఎందుకు ఆడుతున్నావు ఈ నాటకం? నిన్ను శోభన రోజు ఇలా కొట్టడగాల్సింది, కానీ నీ డబ్బుతో నా భార్యని కాపాడుకున్నానని ఒకే ఒక కారణం చేత నిన్ను అడగలేకపోయాను. చెప్పానా? నీ వల్ల మావిడికి దూరం అయ్యాను, చివరికి పోలీసుల దృష్టిలో అంతకొండ కూడా అయ్యాను. ఆ రైల్వే ట్రాక్ దగ్గర చనిపోయింది ఎవరో, చంపింది ఎవరో, ఆ చావుకి నీకు సంబంధం ఏంటి? అసలు అక్కడ బ్యాగ్ ఆ బ్యాగ్ లో నీ ఫోటో, అంత డబ్బు అక్కడ ఎందుకున్నాయి? ఆ మర్డర్ చేసినోడికి నీకు సంబంధం ఏంటి? చెప్పు. చెప్తాను. నా కారణంగా మీరెన్ని సమస్యల్లో పడతారనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే, మళ్ళీ చెప్పావు గానీ, హే ఎక్స్క్యూజ్ మీ, టేక్ దిస్ ప్లీజ్, థ్యాంక్ యూ. మరి నాకు? నేను ఉన్నాక ఇక్కడ కూర్చుంటే ఏమవుతుంది? అమ్మాయి నా ఫ్రెండ్ సఖి. హాయ్. నిషిద. హాయ్. నమస్కారం. మౌనిక. హాయ్. నమస్తే. సూపర్.
Hey Venkat, anything wrong? మీ నాన్నగారు మన ప్రేమను ఒప్పుకోరేమోనని నాకు చాలా భయంగా ఉంది రమ్య. అదే కనుక నిజమైతే నేను ప్రాణాలతో ఉండను. Don't worry Venkat, ఈ రోజే నేను నాన్నగారితో మాట్లాడతాను. ఎన్నాళ్ళ నుంచి పరిచయం అవుతాను? Just 1 week back. Just 1 week లోనే అన్ని నిర్ణయాలు తీసేసుకున్నారా? మీ జనరేషన్ కాదు మాది, మాదంతా ఫాస్ట్ కల్చర్. కాలేజీలో మొదటి రోజు, ఫోన్ లో రెండో రోజు, రెస్టారెంట్ లో మూడో రోజు, పబ్ లో నాలుగో రోజు, పెళ్లి మండపంలో ఐదో రోజు, శోభన గదిలో ఆరో రోజు, కోర్టులో ఏడో రోజు, విడాకుల కోసం అంతేగా. ఐఎమ్ సారీ, నీ నిర్ణయాన్ని నేను ఒప్పుకోవట్లేదు. మీ నిర్ణయాన్ని నేను ఒప్పుకోకపోతే ఎల్లుండే నీ పెళ్లి, పెళ్లి కొడుకు బుల్లెబ్బాయి అయినా ఆశ్చర్యపోకు. బామడి బామడు బుల్లెబాయి పెళ్ళంట. నువ్వు చాలా తప్పు చేసావు రమ్య. అసలు ఈ డబ్బెందుకు తెచ్చావు? మనం హ్యాపీగా బతకడానికి. అంటే నేను నిన్ను పోషించలేను అనుకుంటావా? అయ్యో అది కాదు వెంకట్. ఇంకేం చెప్పొద్దు, ఎలాగైనా సరే మీ నాన్నగారిని ఒప్పించి పెళ్లి చేసుకుందాం. ఆ జరుగని పని, నిన్ను నీ ప్రేమని వదిలి నేను బతకలేను వెంకట్. అలాగే మనం రేపు ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుందాం, ఓకేనా? ఓకే. పెళ్లి నీకు మోతబరువు నాకా? వెంకటేడే రేపొద్దున పెళ్లి కదా, తన ఏర్పాట్లలో ఉన్నాడు. నా మాట విను. ఏంట్రా నీ మాట వినేది? నన్ను పెళ్లి చేసుకుని నీ మోసు తీరాక ఇంకో అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటే నేను ఊరుకుంటానా? ఏంటి తగ్గ రెచ్చిపోతున్నావు? పెళ్ళన్నావు, తాళి కట్టాను, శోభనవన్నావు, చేసి పెట్టాను. ఇదిగో నేను చేసే పనులు అడ్డుపడ్డావు అనుకో, నీ ప్రాణాలు తీస్తాను. ఇలా ఎంతమంది మోసం చేస్తావు, ఎంతమంది ప్రాణాలు తీస్తావురా? ఈ రమ్యతో ఆపేస్తా. పెళ్లి చేసుకుంటానంటేనే పిచ్చిది 10 లక్షలు తెచ్చింది, రేపు దాంతో కాపురం చేశాననుకో కోట్లకు వారసుని అవుతాను. ఆ తర్వాత దాన్ని లేపేసి మనిద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ తర్వాత నన్ను మాత్రం చెప్పమని గ్యారంటీ ఏంటి? ప్లీజ్ ఈ ఒక్కసారి నా మాట విను. అది వచ్చేసే టైం అయింది, కోర్టులో వచ్చే అవకాశాన్ని చెడగొట్టదు. నీ కాళ్ళు పట్టుకుంటాను బుజ్జి, నా బంగారం లేదు, మనిద్దరం హ్యాపీగా యుఎస్ లో సెటిల్ అయిపోవచ్చు. ప్లీజ్. నువ్వు సెటిల్ అయ్యేది ఫారెన్ లో కాదురా, చెర్లపల్లి జైల్లో. ఇప్పుడే నీ గురించి పోలీసులు కంప్లైంట్ చేస్తారు. ప్రాణాలతో ఉంటే కదా. నీ డబ్బులు ఉంటేనే కదా నువ్వు ఫారెన్ వెళ్ళేది. ఇప్పుడేం చేయాలి? మీ ఇంటికి వెళ్ళి జరిగింది మీ డాడీకి చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డమే, అంతకన్నా మనం చేసేదేమీ లేదు. ఇవాళకి ఇక్కడే పడుకో, మార్నింగ్ మీ ఇంటికి వెళ్దాం. రమ్య లేకపోయే, ఏ రమ్య ఈ న్యూస్ చూడు. హలో విశ్వనాథం గారు ఉన్నారా? ఆ రోజు హాస్పిటల్లో మీరు అల్లుడిగా మా నాన్నకు పరిచయం కావడం చూశాను. నేను ప్రేమించిందో పోరంబొక్కునని, నేను మోసపోయానని మా నాన్నకి తెలిస్తే ఆయన తట్టుకోలేరని మీరాడిన డ్రామాని నేను కంటిన్యూ చేశాను. కానీ మీరెవరు, ఎందుకు ఈ నాటకం ఆడుతున్నారో అప్పుడు నాకు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది, మీ భార్యను బతికించుకోవడం కోసం నన్ను మీ భార్య అని పోలీస్ స్టేషన్లో చెప్పారని, హాస్పిటల్లో మీరు అల్లుడిగా అంగీకరించింది కూడా మా నాన్నను బతికించడం కోసమేనని. శోభనన్ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని కావాలనే నేను నిద్రపోయినట్టు నటించాను. ఆ రోజు మీరు తాళి కట్టబోతుంటే తప్పించుకోవడానికి నాకు నేనుగా చెరుకు నిప్పని తెచ్చుకున్నాను. మిమ్మల్ని ఎన్నాళ్ళు ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి. ఆలోచన లేని పని చేస్తున్నావు అనుకున్నాను, కానీ ఇంత లోతుగా ఆలోచించావు అనుకోలేదమ్మా. నా కోసం మీరిద్దరు ఇంత చేశారా చెప్పమ్మా. నిన్ను మోసం చేసిన స్కౌండర్ ఎవరు చెప్పు, షూట్ చేసి పారేస్తాను. అమ్మాయిని ట్రైన్ కింద దూసేసింది. వీడే
మగేష్ పదిహేను రాత్రి.